సార్, ఒంటెల కాడ ఉంచుతారు సార్. 100 ఒంటెలు ఉన్నాయి సార్. 100 ఒంటెలల్లా నేను ఒక్కడే కాయాలి, పాలు విండాలి, ఇవన్నీ చెయ్యాలి సార్. నేనేం చేయాలి సార్? పొట్టు పొట్టు కొట్టిను ఒక్కటి ఒంటె ఈంతే సార్. ఏం లేకుండా పళ్ళు దౌడ పళ్ళు ఇన్నే పొట్టు పొట్టు అయినాయి సార్. మాట్లాడతలే సార్. దయచేసి మమ్మల్ని ఇంటికి వచ్చేటట్టు చూడు సార్. ఇగో ఇది ఒంటె సార్, ఇది చచ్చిపోయిన బాబద్ది ఒంటె సార్. ఇది లోపల చచ్చిపోయింది సార్. ఇనవర్త రాత్రి ఒక్కటింటికి మాకు ఎక్కడ కావాలే సార్? రాత్రి మేము ఏం చేయాలి సార్ అని ఊకుంటే వచ్చినాక పొట్టు పొట్టు కొట్టింది సార్. సార్ దయచేసి మమ్మల్ని ఇండియాకి వచ్చేటట్టు చూడు సార్. మాది కర్నూలు జిల్లా తుమ్మపురం మండలం సార్. మాది గరీబ్ సార్. ఇవో మన అవతారం ఇట్లుండే సార్. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది సార్. మొత్తం జంగట్ సార్, ఈ జంగట్లో ఉండాలి, ఈ జంగట్లో పండాలి సార్. ఇవో ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవో నేను ఏం చేయాలి సార్? మాట్లాడతలే సార్. చక్కడ మాది అప్పు అజ్జరం దగ్గర 20 కిలోమీటర్ల దూరాన ఉన్నాం సార్. మాకు పచ్చి ఛార్జింగ్ కూడా ఉండదు సార్, కరెంట్ ఉండదు సార్. ఇట్లా చేస్తారు సార్ మమ్మల్ని. ఏం చేస్తాం సార్? పొట్టి పొట్టి కొట్టి మా అమ్మ చచ్చిపోతే కూడా అగ్గి పెడదామంటే కూడా పోనీ ఎత్తలేరు సార్. మా అమ్మ కూడా అంతే ఉన్నది సార్. మమ్మల్ని దయచేసి ఇంటికి వచ్చేటట్టు చూడండి సార్. మమ్మల్ని పరిశాంతి చెప్తారు సార్. తిందామంటే పువ్వ కూడా లేదు సార్. ఇవాళ కూడా అన్నం కూడా తిందే సార్. ఇవ్వకి టైం చేసినా గానీ మాకు సర్ది తీసుకొచ్చేటోళ్ళు లేదు సార్. మేమే అనుకోవాలి ఖర్చుల పోయి విన సార్. ఇవ్వ మమ్మల్ని ఇట్లా ప్రయత్నం చేస్తారు సార్. మమ్మల్ని దయచేసి నా కొడుకులు నా భార్య హాస్పిటల్ ఉన్నారు సార్. చూద్దామంటే కూడా